బాయ్ కాటి పోయింటిరా ఏందిరా యాడరా ఎండిపోయింది అది బాయ్ అర్థం బిందులు వచ్చా యాడోళ్ళతో పెద్ద తలకాయ నొప్పిరా బిందులతో కొట్లాడినారు నువ్వు ఆడికి పోయింటివి బయట బయటకే ఎప్పుడు బయట బయటకి పోతావు కదరా ఏ చల్లగా బాగుంటుంది నాకు బయట లోపలి కూర్చొని ఉరికి పెడతా దోమలు కొడతా అవన్నీ ఉండదు యాడికి రోయ్ ఏంది నా ఈ ఊరు ఇట్లుంది కనీసం నేను బీటెక్ చదివిన కనీసం ఒక ఊర్లో ఒక కులాయి కానీ లేదు లే బాయిలో నీళ్లు లేవురా ఏంటికి లేవునా ఇది అట్లా ఊర్లో ఉండారు ఏందినా ఇంకా ఐదు దగ్గరైనా పోయి చెప్పండి నా చెప్తాంరా సమస్య చాలా ఇబ్బంది అయిపోతుంది బీటెక్ చదివినోని నేనే నీళ్ళకి ఇబ్బంది పడుతుందా మీరు ఎట్లా పడుతున్నారా ఏ ఆడిపోతున్నావు నీళ్ళకి नीलू लेको रेल रिंदर पेंडल मेटे तेटे तीन प्रति इंटी स्वच्छम तागुनीरे लक्ष्यम पुट्लूर न्यूज़ टुडे जल जीवन मिशन द्वारा ग्रामा प्रजक स्वच्छम नीति अंदमे लक्ष्यम जिल्ला मेनेजर नागम जनारेड्डी गारु पेल्कोन्नारु मंडलम केंद्रंलोनि ए इनाल ओकरु कूडा रले नन्नु वच्ची गुच्चमनि चेप्पि लेदो माट्लाडालि माट्लाडालि अनि चेप्पि एवडु रालेदु ले शिवा एरा एट्रा इनाल वच्ची माट्लाडतामनि चेप्पि इडु अनिल गाडु इल्लंद्रो अदे नन्नु माट्लाडाल बोडु अनिल गाडु एदो चेप्पि पानि इंटिकडिकि वच्चि माट्लाडालनि मीतो गट्टि माट्लाडालने अदे नन्नु नातो गानि चेप्पि सर्पंच गारितोल्ल नील गुरिंचि माट्लाडु एंदंट माट्लाडुतुंदि एमन्न नील गुरिंचि अंटनारन्न अदो वच्चिल्ले अनुकुन्नट्टुगाने रामचंद्र याडिवेंटिरा जग पक्के बैठक लेदा प्रधानमंत्री नरेंद्र मोदी गारु स्वच्छ भारत पेर मीद इंटिंटिकी अन्नी कट्टिस्तारु कदा क्लीन चेसुकोनी वाटर लेक अदी का ना अभी कट्टा दाँटी सामान पन सामीडा मैं चूसी ऊर सर ऊर मर्याद रामचंद्रा सगम वरक किलोमीटर मोन्ना अर्ध मट नील मैं वान पड़े कदा वान पड़े कदा लेदया एंड अभी राय पड़े पट्टी पेपर दरकोटि प्रति इंटिकी स्वच्छमैन तागुनीर लक्ष्यम స్వచ్ఛమైన నీటిని అందించాలని చెప్పి బాజపునాపాయ మా నాయన ఈ పొద్దుకి ఆడ ఏట్లో వచ్చి నీళ్లు పట్టుకొని తాగుతాడు స్వచ్ఛమైన నీరు అంటాం మా నాయన అంతకంటే స్వచ్ఛమైన నీరా పిల్లబడ అవన్నీ తాగలే మనం అంత బలంగా ఉండేది అన్న చూడు ఎట్టున్నాడు ఆ ఎట్లా భద్రంగా ఉన్నాం మేము పిల్లబడ అట్లా స్వచ్ఛమైన నీళ్ళ తేట నీళ్ళ తాగుతాం వీడు కూడా తాగుతాడు మొన్నటి వరకు తాగినాడు ఇవన్నీ కాదయ్యా నేను ఇంటికి పోవాలంటే యాదవ్ నాకు నీళ్ళు ఇస్తే తప్ప నేను రెండింటిలో ఒక ఇంట్లో కూడా పోవు ఒక ఇంటికి కూడా పోలేనయ్యా ఏం నీళ్ళు తెచ్చుకో బాబాయ్ లేవయ్యాడ अर्ध बकेट नील बकेट अर्ध बकेट नील दर्दकोमा मेमला నాగార్జున అని పొద్దున ఫోన్ చేసినా మీతో మాట్లాడాలి అయ్యగారు అని ఆ వచ్చినాడు ఇదో అది కదా కదా ఆడే ఉన్నాడు నాగార్జున సార్ అని దాయిపోయా పొద్దున నాతో మాట్లాడాలని చెప్పా రా రాండి సార్ రాండి రాండి కూర్చోండి
కూర్చోండి. సార్ ఏదో మాట్లాడాలంటే శివ ఈసారి పొద్దున ఫోన్ చేసింది మాట్లాడాలి. చెప్పండి సార్. ఏం సార్? నమస్తే సర్పంచ్ గారు, జలజీవన్ మిషన్ గురించి తెలియజేద్దామని వచ్చాను. మిషన్ అంటారా? కరెంట్ లేదు సార్. మిషన్ లో కరెంట్ లేదు సార్. బాత్రూమ్ బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతానే. రోజు కిలోమీటర్ అసలు అంటేను. మా ఇంట్లో ఒకటి అయ్యా అయ్యా, నాకు ఇద్దరు పెండ్లాలు అయ్యా, రెండిండ్లు అయ్యా, రెండు మిషన్లు అయిపోయింది అయ్యారు అంట సార్. ప్లీజ్ అయ్యా సార్, మా ఇంట్లో కూడా మీకు మిషన్ వేసేయండి సార్. మా పిల్లలు స్కూల్కి పోవాలా? కాదులే, నువ్వు ఉండరు అంతా. మా ఇంట్లో ఫస్ట్ చెప్పి మిషన్ అదేందా సార్? మీరు ఫస్ట్ మా ఇంట్లో చెప్పండి సార్. నేను బీటెక్ వరకు చదువుకున్నా, నాకు బాగా తెలుసు. అంత ఇంత మిషన్ వేపిస్తే చూసుకుంటా బాగా. అయ్యో రామా, మిషన్ అంటే జలజీ అది మిషన్ అంటే అయ్యో మిషన్ అంటే అది కాదంట్రా. అది కాదు, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్. ఏది ప్రతి ఇంటికి ఇస్తారా? ప్రతి ఇంటికి. మా ఇంటి బాయ్ ఏమైపోతుంది? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే ఉచితంగా కొలాయిస్తుంది. కాదు సార్, ఇప్పుడు మేమందరం ఆరోగ్యంగానే ఉన్నాం కదా సార్. ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇంకా మరింతగా పిల్లలు ఆరోగ్యంగాను, ఇది భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు బాగుండాలనే సంకల్పంతోనే ప్రభుత్వం మనకు ట్యాప్ కనెక్షన్ ఇస్తుంది. పిల్లలు ఇద్దరు పిల్లల పిల్లలు అందరు బాగా అంటారు సార్. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు చేస్తున్నారు. నీకు ఐదు కనెక్షన్లు బాగా, ఐదు కనెక్షన్లు ఇస్తారా? ఐదు కనెక్షన్లు, పది కనెక్షన్లు కూడా ఇస్తాం. డబ్బులు ఏం లేదు కదా? డబ్బులు ఒక్క రూపాయి తీసుకోండి, ఉచితంగా ఇస్తాం. లే ఉచితంగా ఉంది. మీరు ఇండియన్ల నుంచి ఉండి ఒకటిగా నీకు పోతుంది. అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఇంటికి ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది. ఏమంటే కొలాయి ఇచ్చిన తర్వాత దానిని మెయింటైన్ చేసుకునే బాధ్యత మనదే ఉంటుంది, ఇంటి యజమానులది ఉంటుంది. కొలాయి తుడుచుకోవడం కాదు, కొలాయిని సక్రమంగా నీటి వృధా చేసుకోకుండా చూసుకోవాలి. వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఏం మాట్లాడుతుంది? ట్యాప్ నీళ్లు వేస్ట్ చేయకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మిత్రులు వచ్చినప్పుడు, మరుగుడికి పోయేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, అంటు తోముకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ఎప్పుడు పట్టుకోవచ్చు. ఏది ఇంట్లోనే ఉంటాయి నీళ్లు? నీళ్లు ఇంట్లోనే ఉంటాయా? ఇంటికి ఏదో బాగుంది. కాంట్రాక్ట్ నాకే ఇస్తారా? కాంట్రాక్ట్ సర్పంచ్ ద్వారానే ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. నా మాట లేకపోతే కనెక్షన్ నేను చెప్తాను. మీరు ఎవరైనా గట్టి కరిచినారంటే మీ ఇంటికి కనెక్షన్ రావు. అయ్యా అయ్యా ఏమోలే, నా రెండిళ్ళకి మాత్రం ఇప్పించాను. రెండిళ్ళ కాకుండా ఐదిళ్ళకి ఇప్పిస్తాను. నువ్వు ఐదు పెళ్ళిళ్ళు చేసుకునే ఇప్పిస్తాం సార్. ఓకేనా? వాడు అసలే పెళ్లిళ్ళు పిచ్చాడు సార్. బాణి కొట్టుకో, మీరు ఐదిండ్లు ఐదిండ్లు అంటారు. మీరు వానికి రెండు పెళ్లిళ్ళకి మేము అల్లాడి పోతాను. రోజు అని పరకతో కొడతారు సార్. నువ్వేమరా నువ్వేమరా? అనిలో నా డౌట్ ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు వీళ్ళు మిషన్ ఇస్తామంటున్నారు. మిషన్ కాదయ్యా, మిషన్ కాదురా. కొలాయి కనెక్షన్ ఇంటికి. కొలాయి కనెక్షన్ ట్యాక్స్ కట్టాలి కదా మనం పంచాయతీకి. ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అప్పుడే ఇరికించానా? నన్ను ఇరికించద్దండి. సార్ చెప్తా, సర్పంచ్ అని చెప్తా వినండి. జలజీవన్ మిషన్ అనే ముఖ్య ఉద్దేశం అంటే ఈ అన్న లాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు, మీరు అన్నారు ఇందాక ఉన్నాం ఊరు బయట బయట తెచ్చుకునే వాళ్ళం అని. ఇప్పుడు ఆ సమస్య లేదనమాట. జలజీవన్ మిషన్ లో మీ ఇంటికే నేరుగా మంచినీళ్ళు అందిస్తారనమాట. నేరుగా. నమస్తే సార్, మీరు ఫస్ట్ మాకు అయ్యా మా బాత్రూమ్ లోకి వస్తాయని? ఇంటికి నేరుగా వస్తాయి, ఇంట్లోకి వస్తాయి. మీరు గంటల తరబడి పని వదిలిపి, మీ పని వదిలిపెట్టి, మీ వదిలిపెట్టి పోల్సిన పని లేదు, నేరుగా ఇంటికి వస్తాయి. దాని బాధ్యత కూడా మీరు సర్పంచ్ గారికి ఉంటుంది అనమాట. గ్రామ పంచాయతీలో ఎప్పుడు నీళ్లు వదులుకోవాలా, ఏ టైంలో వదులుకోవాలా, ఏ టైంలో అవసరం ఉంటుందో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మీ అందరి కమిటీ ఆధ్వర్యంలో ఉంటుంది. మీ ఇంటికి నీళ్లు కూడా రాజు చెప్తానా? అందరూ నా కంట్రోల్ సరే. ఇది కూడా మన ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి రూరల్ వాటర్ స్కీమ్, రూరల్ వాటర్ సప్లై మనం ఓడ తరగతి వచ్చింది చూసి ఆర్యుఆర్ఏల నుండి రూరల్ అనిపించా. రూరల్ వాటర్ సప్లై ద్వారా మన అనంతపురం జిల్లాలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి, ప్రతి ఇంటికి, గ్రామంలో ప్రతి ఇంటికే కాదు, స్కూల్ కు, అంగన్వాడీ సెంటర్లకు, పాఠశాల అది సచివాలయాలకు అన్నింటికి ఇస్తారు. అవునా? అన్నింటికి ఇస్తారు. చాలా డెవలప్ అవుతుంది మన దేశం. ఎందుకంటే ఎప్పుడు ఆఫీస్ పోయినా కానీ ఏంటన్నా సర్టిఫికేట్ కోసం సంతకానికి పోతే
నీళ్లు లేవు కదా అంటే ఆడిపోలే అంటారు మా ప్రెసిడెంట్. మాట్లాడలే నీ ఇంటికి ట్యాప్ కనెక్షన్ రాదు. ఇక మీదట సర్పంచ్ ఇంట్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, మీరు బాగా తాగొచ్చు, ప్రశాంతంగా పని కూడా చేసుకోవచ్చు. సార్ వాడిని కొద్దిగా చెప్పండి సార్, ఊ అంటే చెంబెత్తుకొని బయటికి పోతాడు. బయటకు వెళ్ళకూడదండి, బయటకు వెళ్తే అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎన్నో ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎన్నో అవుతాయి. వాళ్ళ దేశమే నాశనం అయితే నువ్వు బయటికి పోతావు. మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగి మనకు సూక్ష్మక్రిములు మనం జ్వరాలతో పడిపోతే ఎంత ఖర్చు పెట్టుకోవాలి. మనకు గవర్నమెంట్ ఇచ్చిన మరుగుదొడ్లను సక్రమంగా వాడుకుందాం. రామచంద్ర హ్యాపీనా? మీ ఇంటికి ట్యాప్ వస్తుందంట, మీ ఇంటికి కుళాయి వస్తుందంట. చూడప్పా దరా అనిల్, ఏ అప్పుడే బీటెక్ చేసుకుని కూర్చున్నా అట్లా నా ముందర బింది కింద కూర్చునేవా, కూర్చో కూర్చో కింద కూర్చో అట్లా బింది పెట్టుకోవద్దు. నాకు బాత్రూమ్ వినియోగించుకోవాలి. సరే జాగ్రత్త ఉండి నువ్వు బయటికి పోద్దావు. మిషన్ మిషన్ పేరు ఏమంటారు సార్? జల జీవన్ మిషన్. రే సైలెంట్ ఉండరా సార్, ఇదంతా మీ ఊళ్ళే వచ్చిందని సార్ మీ వాళ్ళతో చెప్పమని చెప్తా చెప్తా సార్. ఇదంతా నేను తెప్పించినానని చెప్పండి సార్. తప్పకుండా మీ సర్పంచ్ గారు, సర్పంచ్ గారు తెప్పించినందుకే చూడరా నేనే తెప్పించినా మీకు నీళ్ళు. నేనే సర్పంచ్. థాంక్స్ సార్. తప్పకుండా మీరే అవుతారు. 10 కాలాల పాటు మీరు మంచి సేవలు అందిస్తారు, ప్రజల ఆరోగ్యంగా చేస్తారు. కమిటీలో ముఖ్య ఉద్దేశం అంటే నీళ్లు అన్నట్టు అందరికీ అందుతాయి. మీకు ఎంత అయితే అవసరమో కుటుంబానికి అంత ఇస్తారు. కాటు మీరు ఇంకా అంటే ఒక ఇల్లు, ఒక ఇల్లు తగ్గులోను ఒక మీద అప్పులో ఉంటుంది కదా, మీరు అన్నారు కాదు, ఒక ఇల్లు కింద ఒక ఇల్లు పైన ఉంటుంది కదా, ఒకటే ఇల్లు మంచిదే. అలాంటి వాళ్ళని మనకు రెండు మూడు ఇల్లు అంటాడు ఇంద్రాయప్ప. నువ్వు ఊరుకోండి సార్, నువ్వు ఊరుకోండు. మన మళ్ళీ నా పెండ్ల పెట్టాను, పర్వతం పడుతుంది. రెండో ఇల్లు అంటే ఆ పిల్లలకి ఒకటికే, ఇడోరికి రెండో ఇల్లు లేదు. రామచంద్ర కూడా ఊరి బయట దానికి టైం లేదు, పెళ్ళాడు చేసుకుంటాను. ఊర్లో దండో రేపిస్తాం సార్. ఎవరే కానీ నీళ్లు వేస్ట్ చేస్తే 1000 రూపాయల పైన, వేస్ట్ చేస్తే 1000 రూపాయల పైన. గ్రామంలో కూడా ఒక్కసారి గట్టిగా మా వాళ్ళందరికీ వినపడేటట్టు మిషన్ పేరు ఏంటి చెప్పండి సార్? జల జీవన్ మిషన్. జల జీవన్ మిషన్ ఎవరు సార్ వీళ్ళందరూ? జల జీవన్ మిషన్ తీసుకోండి. ఇదేనా మాకేనా ఇది? ఇట్లాంటివి ఇట్లాంటివి సత్రం కాడను అంగడి కాడ బంకు దగ్గర 4-5 కనిపిద్దాం కనిపిద్దాం. మా ఇంటి కాడ ఒకటి. మీరందరూ కూడా దాన్ని చదివి మేము చదువుకున్నాయి, కల్పించాలి. మేము చదువుకున్నాయి ఒకటో తరగతి పాస్. ఇప్పుడు అన్న చెప్పింది కానీ వాళ్ళ కాలానికి ఒకటో తరగతి అంటే ఇప్పుడు బీటెక్ కంటే ఎక్కువ. రామచంద్ర రేపటి నుంచి మన కష్టాలన్నీ తొలగిపోతాయి. నువ్వు బయటికి పోయే పనిలా, లేదు నువ్వు ఇంట్లో కూర్చోరా పోయి వస్తాను. నీకు ముగ్గురు రెండు పెళ్ళిళ్ళకు రెండు ఇద్దరు పెళ్ళిళ్ళకి నువ్వు ఎంజాయ్ బా. దా అనిల్ వాడు బీటెక్ చదువుకున్నా బీటెక్ సాగు తప్పుతాను సార్. ఫస్ట్ గొప్పగా సార్ ఒక కులాయి. తప్పకుండా నువ్వు ప్రజలకు బాగా అందరికి అవేర్నెస్ కల్పించాలి. చెప్పండి సార్, మీరేం చేస్తారంటే మా ప్రెసిడెంట్ దగ్గర కంట్రోల్ అంతా ఉంటది అంటారు. ప్రెసిడెంట్ కి బిడబ్ల్యూసి కమిటీకి చైర్మన్ గా ఉంటాడు, సెక్రటరీ కన్వీనర్ గా ఉంటాడు. వీళ్ళ ఆధ్వర్యంలో చెప్పండి సార్, 15 మంది కమిటీ ఉంటుంది. మీరందరు కూడా ఉంటారు ఆ గ్రామంలో. ఏం జరగాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. సర్పంచ్ గారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. మా ప్రెసిడెంట్ సార్ ఏం చదువుకోలే, నేను బీటెక్ చదివినా తగ్గల్ల. నువ్వు చదువు కాదురా రాజకీయం కొట్టదు లేరా? చదువుకుంటే రాజకీయం సార్ ఇంపార్టెంట్. నువ్వు బోర్డు బీటెక్ అయినా నేను సర్పంచ్ ఇడా. నేను చెప్పింది నో అన్ని కంట్రోల్ నా చేతుల్లోనే ఉంటాయంట. చూసుకోండి మళ్ళీ ఎక్కువైపోయింది. నా దాన్ని చూసావా మీరందరూ?
సార్ వాళ్ళకి ఈరోజు నుంచి సర్పంచ్ అంటే ఏందనుకున్నారా మీకు తెలియదేమో, సారు పంచ కట్టుకున్నాడు కాబట్టి సర్పంచ్ అయింది అది, అర్థమైతుంది. నేనే సార్ అంతేనా సార్? సార్ అయ్యకు రే మస్తాను, రామచంద్ర రే మస్తాను, నువ్వు ఇంటికాడ 2 కేజీలు కోడికూర చేయొచ్చు, రామచంద్ర నువ్వు ఇంటికాడ 1 కేజీ చేపకూర చేయొచ్చు, రే నువ్వు పోయి రొట్టెలు అవన్నీ చేయించుకోనరా అయ్యకు. మన ఊర్లో పార్టీ ఇద్దాం, మన ఊర్లో ప్రతి ఇంటికి కులాయి కులాయి తీసుకొని వస్తాడంట. సార్ మీరు కూడా తినకుండా పోయినారంటే మర్యాద ఉన్నా చెప్తానా? అట్లా కాదు, ఇది మా ఆతిథ్యం. మా ఊర్లో కోళ్ళు ఫీల్ అవుతాయి, కూర్చోండు తిని పోలండి బాబు. నీళ్ళు అందుతాయి, మీకు అన్ని అందుతాయి, మీరేం భయపడద్దు. మధ్యలో దూరం ఉండో మాట్లాడినా, గ్లాస్ నీళ్ళు అంటే ముందు ట్యాప్ వేపించావు, లేకపోతే కోడికూర తినే గ్లాస్ నీళ్ళు అంటాడు. కోడికూర తినిపోండి సార్, పోదాము. ట్యాప్ కనెక్షన్ వస్తుంది, ట్యాప్ కనెక్షన్ ఇప్పించాలి సార్ మీరే. రూరల్ వాటర్ సప్లై కూడా బాగా కృషి చేస్తుంది, సో ప్రతి ఒక్కరికి ట్యాప్ కనెక్షన్ అందిస్తుంది. మన ఇంజనీర్లు కూడా గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి నీళ్లు అందించేదానికి కృషి చేస్తున్నారు. మన అనంతపురం జిల్లాలోను సత్యసాయి 2 జిల్లాలలోను కూడా ఇంజనీర్లు బాగా కృషి చేస్తున్నారు సార్. వారితో పాటు మన సచివాలయం సిబ్బంది కూడా బాగా కృషి చేస్తున్నారు. సో వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ బిడబ్ల్యూసి కమిటీకి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. డబ్బులు సార్, దాంట్లో డబ్బులు వస్తుంది. సర్పంచ్ కే డబ్బులు అన్ని, సర్పంచ్ కే డబ్బులు అన్ని. మీరు బంతలో దూరారంట, సర్పంచ్ కాదు ఉపయోగానికే, మీకు కాదు. వీళ్ళందరూ వాట అడిగేలా ఉండరు, వీళ్ళందరూ పంపిద్దాం. మస్తాను నువ్వే కొడుకోరు రెడీ చెప్పా, లే సాయి నువ్వే రొట్టెలు చేపించుకో. రామచంద్ర రెండు నువ్వు ఇడుంటే ఇడుంటే మాకు అన్ని గడ్డి కొడతాను నువ్వు. సార్ బాగా చెప్పినారు సార్. దో జాతీయ జల జీవన మిషన్ కింద ఇంటింటికి ట్యాప్ వేయించండి, ఊర్లో పంచుడిపోయింది. సర్పంచ్ గారు, మన గ్రామాలలో అవగాహన కల్పించడానికి నీళ్లు వృధా కాకూడదు, మహిళలు బయట సామాన్లు కడకూడదు, వృధా చేయకోకుండా ఇంట్లోనే సామాన్లు కడుకుంటూ మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటూ ఉండేందుకు ప్రజలలో అవగాహన కల్పించేదానికి మన ప్రభుత్వం కూడా గ్రామాలలో ఇలాంటి పోస్టర్స్ అతికిస్తున్నారు. సర్పంచ్ గారు మనూర్లో కూడా 30 అతికిచ్చుపోయ్ అన్ని జిరాక్స్ ఇచ్చి 30 అతికిస్తాం సార్. జిరాక్సే కాదు, మేమే పోస్టర్లు ఇస్తాము, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే పోస్టర్లు ఇస్తుంది. ఆ బాట బయట చెప్పుతారు సార్, మేము డబ్బులు కొట్టే బిల్లు పెట్టుకుంటాం, మీరు బయట చెప్పదండి, మేము బిల్లు పెట్టుకుంటాము సరేనా? పోస్టర్ 100 రూపాయలు, పోస్టర్ 100 రూపాయలు బిల్లు పెట్టుకుందాం లేరా సార్? మీరు పంపించండి, నేను ఇంటికాడ పెట్టుకుంటాను. దో అందరికీ నమస్కారం. ఇది యాక్చువల్గా అబ్బా టీవీ వాళ్ళను జలజీవన్ మిషన్ వాళ్ళు అప్రోచ్ అయినారు. సో అప్రోచ్ అయిన సందర్భంగా ఈ మిషన్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే మా వంతు పబ్లిసిటీ మేము ఇస్తామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వీడియో అంతా తీయడం కూడా జరిగింది. సార్ వచ్చేసి నాగార్జున గారు, శ్రీనివాసులు గారు, మీ పేరు చెప్పు, మౌలీశ్వరుడు, మౌలీశ్వరుడు, వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ కూడా ఈ జల్ జీవన్ మిషన్ మెంబర్సు, ఇక్కడ వర్క్ చేస్తున్న కమిటీ మెంబర్సు. సో వాళ్ళ తరపున ప్రజలందరికీ రూరల్ ఏరియాలో వాటర్ సప్లై ప్రతి ఇంటికి ఉండాలి, టాయిలెట్స్ ప్రతి ఇంటికి ఉండాలి, ఆరు బయట మల విసర్జన చేయకూడదు, అండ్ వృధా నీరు వృధా కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా తెలియజెప్పడానికి అని చెప్పేసి అప్పటి ఇవి చిన్న ప్రోగ్రామ్స్ చేసింది. దయచేసి అందరూ సహకరించి ఈ దీన్ని బాగా పబ్లిసిటీ అయ్యేటట్టు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగార్జున గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా తరఫున కూడా, మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా, మా సర్పంచ్ అన్న గారు ఇక్కడ వచ్చిన కమిటీలో మెంబర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ అడిగిన వెంటనే ప్రోగ్రామ్ చేయడం చాలా థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్తో కూడా వెరీ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. సో ఈ గ్రామ సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో చాలా శ్రద్ధ చూపుతున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు వాడకడంలో కూడా సర్పంచ్ గారు చాలా ముఖ్య ఇన్సియస్ తీసుకుంటున్నందుకు గ్రామ ప్రజలకు మరియు సర్పంచ్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనంత అది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అనంతపురం తరపున
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా మన అనంతపురం జిల్లాలోను సత్యసాయి జిల్లాలో ప్రతి సర్పంచ్ కూడా ఈ విధంగా మన ఇన్సిఎస్ తీసుకొని ముందుకెళ్లాలని కోరుతున్నాను. ఓకే సార్, ఖచ్చితంగా. దరే సాయి, నువ్వు బయటికి పోదు, నువ్వు ఎక్కడ రామచంద్ర, నువ్వు పోయి పిల్లలకు స్కూల్ టైం అయితే పోయి నీళ్ళు పట్టుపో. రే అనిల్, నువ్వు నేను బీటెక్ చదివినా బీటెక్ చదివినా అనొద్దు, ఏడగానే నువ్వు నీళ్లు తెప్పించింది నేను సర్పంచ్గా, అర్థమైతుంది. పోరా మస్తాను, నీ రెండో పిల్లలు ఎదురు చూస్తుంది. చూసా వాటర్ తెప్పించినమ్మా మనూరికి, కానీ ఎప్పుడో సార్ వచ్చింది కదా, వచ్చిన దానికి సంతోషపడరు మీరు ఎప్పుడు కూడా. జల్ జీవన్ మిషన్ అని మన ఊరికి నాగార్జున గారు వచ్చింటే అదే పని మాట్లాడి ఇవ్వించిన ట్యాప్, దానికి కూడా సంతృప్తి లే అక్కకి. బాగుంది కదంతా. సరే తల్లి, నీళ్ళు పట్టుకొని బావు, వంట చేసుకోపండి, నీట్గా ఉండే వాటర్ వాడండి. అర్థనా? జల్ జీవన్ మిషన్కి జై అని చెప్పు. జల్ జీవన్ మిషన్కి జై అని చెప్పు. ఇంకోసారి చెప్పు. గట్టి మాట్లాడాలి, తినలేదు అప్పుడు నీళ్ళు వండుకొని తినిపో. ఏమ్మా సంతోషమా, నీళ్ళు పట్టుకొని వస్తానంటున్నావు? నేనే కులాయిలు ఇప్పించిన ఇంటింటికి జల్ జీవన్ మిషన్ పట్టుకొని. అర్థమైందా? పోమ్మా లోపలి పో. గవర్నమెంట్ ఏమో ఖర్చు పెట్టి కులాయిలు ఇప్పించా, మనమేమో ఊర్లో అంత పేరు వేయించుకుంటే పేరు మనకొచ్చా, నీళ్ళు వాళ్ళకి వచ్చినా కూడా.